పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మూడవ పట్టణ పరిధిలో జరిగిన ఒక సంఘటన నేపథ్యంలో పోలీసులు కుటుంబాలకు కూడా రక్షణ లేకుండా పోయింది. వివరాల్లోకి వెళ్తే ఏలూరు మూడవ పట్టణ పరిధిలో ఉన్న ఏటిగట్టు ప్రాంతంలో ఏఆర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహించిన కిరణ్ కుమార్తె తన ఇంటికి సమీపంలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్తుండగా ఇద్దరు ఆకతాయిలు వెంటపడి వేధించసాగారు. ఆ విషయాన్ని ఆ బాలిక వారి ఇంటిలో ఉంటున్న ఆర్ఎస్ఐ తో చెప్పగా ఆయన ఆకతాయిలను మందలించి పంపించి వేశాడు. ఈ క్రమంలో ఆకతాయిలకు మద్దతుగా సుమారు 15 మంది వరకు వచ్చి ఆర్ఎస్ఐను మరియు బాలిక మీద కూడా దాడి చేయడం జరిగింది. బాధితులు మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ కు వస్తూ ఉండగా మరలా స్టేషన్ సమీపంలో కొట్టడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఏఆర్ సిబ్బంది సుమారు 100 మందికి పైగా పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొని ఉంది. దాడి చేసిన వారు ఒక రాజకీయ పార్టీ ఎమ్మెల్యేకు ప్రధాన అనుచరుడని సమాచారం. సార్ మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. ఎంతమంది వచ్చారండి? మీడియా వాళ్ళకి ఎంతమంది వచ్చారు? దగ్గర 25-30 మంది వరకు వచ్చారు సార్. వచ్చేసి ఒకేసారి ఇంటి మీదకి వచ్చేసి కలబడిపోయారు. వాళ్ళు భయపడిపోయారు, ఆడవాళ్ళంత భయభ్రాంతులు అయిపోయారు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పిల్లలకే గుండు గాబరా అయిపోయి పిల్ల పరిగెట్టుకు వచ్చి అతను పిల్లలు లాక్కొని కొట్టేసేవాడు. ఏ వాళ్ళు వచ్చి ఎవరు లంజోడకలారు, మీరేం పెద్ద మీరు ఏ లంజోడక ఎస్ అయితే ఎస్ అయితే ఎవడక లంజోడకలారు అని ఒక కాలు పెట్టి గుద్దేసి తన్నేసి ఇచ్చేస్తుంటే మమ్మల్ని స్టేట్ నుంచి పరిగెట్టి కొంతమంది కాన్స్టేబుల్ ఆఫ్ చేశారు. ఆఫ్ చేశారు ఇక్కడ వానికి తీసుకుని మాట్లాడుతుంటే ఇంకొక పెద్ద అంటే ఎవరు వచ్చాడు, అతను వచ్చి అతను కూడా ఆయన ఎస్ఐ మందల నుంచి పంపించాడు. ఎస్ఐని మందల నుంచి ఇప్పించినందుకు ఈ లంజోడకే కొట్టింది అని చెప్పి పాపం ఎస్ఐ కొట్టేశారు. ఆ పిల్లలు కొట్టేశారు. మళ్ళీ ఇక్కడ ఇప్పుడు మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు? ఇప్పుడు మీరు అది కాదండి, సరైన న్యాయం లేదు మాకు. ఇక్కడ మాకు ఎవరు పిలిపించలా, కొట్టిన వాళ్ళు ఎస్ఐ గారిని అడిగితే అదిగో వస్తున్నారు ఇదిగో వస్తున్నారు ఎమ్మెల్యే దానికి అంటే ఎవరు లేదు. మాకు సరైన న్యాయం జరగలేదు. కొట్టిన వ్యక్తి ఎవరండి? కొట్టిన వ్యక్తి వాళ్ళు ఎవరో రాటం అనుకుంటాడు. మరి వాళ్ళ పేర్లు ఊర్లు మాకు తెలియదు. వాళ్ళ రాటనాలు మొత్తం భూకుండగా వచ్చే చూడండి కొట్టేశారు. మరి మేము ఎంత బాధపడాలి, ఇంకా మాకు సెక్యూరిటీ అయితే పిల్లలకి మేము బయటకు వెళ్తాం. మరి ఆడపిల్లలకి సెక్యూరిటీ ఎక్కడ ఉంటుంది? ఆ భయంతో మేము అడిగడానికి వస్తే కనీసం రెస్పాన్స్ లేదు స్టేషన్లో. అదిగో వస్తున్నారు ఇదిగో వస్తున్నారు అంటే వాళ్ళ ఇద్దరు భయపడి ఇంటికి వచ్చింది ఆ పిల్ల. ఎస్ఐ గారికి చెప్పింది అన్నయ్య ఇది అని వాళ్ళు నేను బంధనించాడు. ఎలా మీరు చిన్నవాళ్ళు మీరు అని వాళ్ళిద్దరు మందల నుంచి పంపించేశాడు. వాళ్ళ ఫోన్ చేసి వాళ్ళిద్దరు ఫోన్ చేసి దగ్గర దగ్గర 30 మందిని పంపించుకోవాలి ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చేసి ఇంటి దగ్గర కొట్టేసేసి ఆడపిల్లని ఎస్ఐ గారి ఇద్దరు కొట్టేశారు. ఆడపిల్లని ఎస్ఐ ఇద్దరు కొట్టేశారు. ఎవరు లేరు బాబు, అందరు భయపడిపోతారు. మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ ఎస్ఐ గారిని కొట్టేశారు, ఆడపిల్లని కొట్టేశారు. ఆ భయపడిపోయారు వాళ్ళతో, భయపడిపోయారు వాళ్ళు పారిపోయారు. ఏ మరి పోలీసు ఎవరు ఏం చేయలేకపోయారు. ఏ వాళ్ళని వాళ్ళని మళ్ళీ అడుగుతుంటేనేమో వాళ్ళు అదిగో వస్తున్నారు ఇదిగో వస్తారంటారు. ఇంతవరకు ఎవరు తీసుకురావాలి ఆ స్టేషన్కి? మరి ఎంత బాధ అనిపిస్తుంది మాకు, మాకు ఎంత బాధ అనిపిస్తుంది. ఆడపిల్లలు ఆడపిల్లలు రోడ్డు మీద వదిలేసుకోవాలి మేము, ఎంత భయపడాలి మేము. ఏదో రకరకాల గొడవలు జరుగుతున్నాయి. తల్లిదండ్రులు ఎంత భయపడిపోతున్నారు. మొన్న ఆయన పాపం చనిపోయాడు, వాళ్ళ నాన్న పిల్లలు నాన్న మొన్న చనిపోయాడు. వాళ్ళు భయపడిపోతున్నారు, భయపడిపోతున్నా కనీసం ఇంతవరకు వాళ్ళ మీద యాక్షన్ లేదు. ఏ వాళ్ళ మీద ఇంతవరకు యాక్షన్ లేదు. మరి వాళ్ళు ఎవరు రాట్నాలు కొంటే ఎవరో ఎమ్మెల్యే ఏటిగట్టు రోడ్డు అండి మా ఇల్లు. అక్కడ మా ఇంటి దగ్గర నుంచి మా మనవరాలు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఒకతే వెళ్తుందండి, ఒకతే వెళ్తుంటే ఇద్దరు కుర్రోళ్ళు బండి మీద వచ్చి తన్ని ఎదురుకుండా వచ్చి వెనక బండి ఆపారంట. బండి ఆపితే బండి ఆపి చూడు భయం వేసి గబగబా వచ్చి అక్కడ కొట్టు ఉందటండి. ఆ కొట్టు దగ్గరికి వెళ్ళి కొట్టు దగ్గరికి వెళ్ళి నుంచుందట. మా వరుసలో ఒక కొట్టు ఉంది, ఆ కొట్టు దగ్గర నుంచుంటే ఆ కుర్రోడు ఒకడు వచ్చి పక్కనే నుంచొని కొట్టు పక్కన దగ్గరలో నుంచొని వాటర్ ప్యాకెట్ కొనుక్కున్నట్టుగా యాక్ట్ చేస్తున్నాడంట. కొనుక్కుంటూ బాబా ఈడేంటి అనేసి మళ్ళా ఇంటికి వచ్చేస్తుంది పిల్ల. భయం వేసి మా ఇంటికి వచ్చేస్తుంది. వచ్చేస్తుంటే మళ్ళీ బండి వేసుకొని మళ్ళీ ఫాలో అయ్యారంట. ఫాలో అయ్యేటప్పటికి మా ఇంట్లో ఆర్ఎస్ఐ గారు అద్దెకుంటున్నారు. అన్నయ్య ఆర్ఎస్ఐ గారికి ఫోన్ చేసి మా మనవరాలు అన్నయ్య ఎవరో ఇద్దరు కుర్రోళ్ళు నా వెనకాల పడుతున్నారు అనేటప్పటికి ఆయన గబగబ ఇంట్లో ఉన్న ఆయన గబగబా బయటికి వచ్చేసేటప్పటికి వీళ్ళిద్దరూ దొరికేశారు. దొరికేసేటప్పటికి ఆయన వాళ్ళిద్దరిని పట్టుకొని ఏంట్రా ఆడపిల్లలు అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు మీరు, అసలు పిల్లల వెనకాల పట్టం ఏంటి అని ఆయన గట్టిగా మందలించి వాళ్ళని ఇంకెప్పుడు ఈ రోడ్లోకి రాకండి, ఇలా పిల్లల వెనకాల పడకండి, వెళ్ళిపోండి అనేసి అరిచేసి వాళ్ళని పంపించేశాడండి. వాళ్ళని పంపించేస్తే వెళ్ళిపోయారు. వాళ్ళు దండం పెట్టేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన ఒక 10 నిమిషాలకి ఒక 12 మందో 15 మందో మళ్ళీ మమ్మల్ని ఇంట్లో ఉన్న వాళ్ళని వచ్చేసి అరే రండిరా బయటకు రండిరా ఎవడరా ఇక్కడ మగోడు అనేసి వాళ్ళు ఎవరో మాకు పేర్లు తెలియదండి వచ్చేసేసి అని అబ్బాయిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఎస్ఐ గారిని.
అదేంటైనా ఆయన ఎవరనుకుంటారు ఏంటి అలా మాట్లాడుతున్నారంటే ఎవడైతే నాకేంటి ఏం బీగుతాడాడు అనేసి అడిగాడంట అబ్బాయి వాళ్ళని నాకు గుర్తు వాళ్ళు వాళ్ళని దాచేశారు వాళ్ళని కనపడిన ఇవ్వట్లేదు మరి అనేసి అంటే ఎస్ఐ గారు అంటే ఎస్ఐ గారితో ఏం చేస్తారు ఏమి చేయలేడు మమ్మల్ని అనేటప్పటికే స్టేషన్కి వెళ్దాం రండి అని నడవరా మా వెనకాల ఎమ్మెల్యే ఉన్నాడు మా వెనకాల ఎమ్మెల్యే ఉన్నాడు ఏం బీగుతారా మీరు నడవండి స్టేషన్కి ఏ ఎమ్మెల్యే అని అడిగాను ఎమ్మెల్యే పేరు చెప్పలేదు ఆయన ఎమ్మెల్యే పేరు చెప్పలేదు చెప్పకుండా ఏం బీగుతాడు రండిరా అనేసి వచ్చేసేసి వచ్చేసారంట మనవరాలను ఎక్కించుకొని ఆర్ఎస్ఐ గారు బండి మీద ఎక్కించుకొచ్చి రేపటికి ఆయన ఇద్దరు కానిస్టేబుళ్ళు ఆయన వెనకాల ఫాలో అయ్యారంట మొత్తం గుమ్మంలోకి స్టేషన్ ముందే ఎస్ఐ గారిని కొట్టేశారంట నాకైతే తెలియదు మా మనవరాల్ని ఆ ఇద్దరిలో ఒకడు కొట్టేశాడంట మా మనవరాల్ని కొట్టాడు ముగ్గురిని కలిపి వాళ్ళ మొత్తం మా ఇంటికి వచ్చిన బ్యాచి కొట్టేశారు అందులో ఆయన విజయబాబు అన్నవాడు కూడా ఫస్ట్ కొట్టింది విజయబాబే మా మన మన మా మాదేంటి మా మా మనవరాలు కళ్ళారా చూసిందంట గొప్ప మోకాలతోటి ఎస్ఐ గారిని పొట్లా తిన్నాడంటయ్య ఎవడు పెడతాడు చేతులతోటి తల మీద ఇస్తూ వచ్చినట్టు బాధేశారు ఒక డ్యూటీలో ఉన్న ఎస్ఐని ఇద్దరు కానిస్టేబుల్ ముగ్గురిని 3 times స్టేషన్ ముందు మొత్తం ఆడపిల్లతో నలుగురిని కొట్టేశారు బాబు వాళ్ళు పరారైపోయారు అది జరిగిన సంగతి ఇప్పుడు